వెంకటేశ్వర్లు అనే రైతుకు 12,000కు ధర కుదుర్చుకుని బిల్లులో 16,000 వేసి రైతు సంతకం కూడా చేసుకుని మిల్లర్లు దలారులు రైతులను ఏ విధంగా మోసం చేస్తున్నారో ఈ బిల్లే నిదర్శనమని కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించుకున్న ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని, ఇప్పుడు పట్టుకున్న లారీలలో ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతుకు మద్దతు ధర ఇప్పించడం జరుగుతుంది అని అన్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం బావిళ్ల గ్రామంలో రైతు పండించుకున్న పంటను దళారులు మిల్లర్లు తక్కువ రేటుకి కొనుగోలు చేస్తున్నారని స్వయాన కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రైతుల వద్దకు వెళ్లి రెండు లారీలను సీజ్ చేయించారు. వెంకటేశ్వరుడు సంతకం రైతు సంతకం మాట్లాడ బాగండి ఆయనకేమో 12,000 చెప్పారంట, ఇంకా 16,000 రాశాను. దీనికి వచ్చి మధ్య దళారు వచ్చేసి ఒక శ్రీనివాస రెడ్డి అంట, ఊడుకోలేదు. సంతకం కూడా నేను పెట్టలేస్తానంటున్నాను, నేను పేరు చెప్పినాను, సంతకం వాళ్ళే పెట్టుకున్నారని చెప్తున్నాను. సో ఈ వెహికల్ తీసుకొని మీరు పెట్టుకోవచ్చు. ఎస్ఐ గారు కలిసి ఉందా? నడవలేదు కదా, బాగుంది కదా. మాట్లాడబాగా.